అరే చెలా ఉడికించకే కదే ఇలా చాటుగా అది ఇది మర్యాద Hello, Namaste and welcome to Jil Jil Jiga. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది లోయోలా డిగ్రీ కాలేజ్ ఇన్ పులివెందుల. రాముడు, ఓ రాముడు, ఏంటి అంత రొప్పుతో వస్తున్నావు? నీ డప్పు మూత వినగానే నా గుండెలో గుప్పుమని లవ్వు మూత మొదలైంది రాముడు. నరాలు జివ్వుమని పరిగెత్తుకుని వస్తున్నానా, ఈలోపు బుజ్జిలగాడు నాకు అడ్డం పడ్డాడు. ఆ బుజ్జిలగాడా? ఆ బుజ్జిలగాడికి ఈసారి నాకు కనబడితే నా డప్పుతో జజ్జర బిజ్జరే. అయితే ఆ ఎర్రు కొబ్బరికాయల సుబ్బరాయుడు కొడుక్కి మోత మోగిపోద అనమాట. మోగిపోయినట్లే. తీసుకొస్తా అన్నారు, చూద్దాం ఎవరు వస్తారో. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. ఈ రోజు మీకు ఒక బుల్లి అడ్వెంచరస్ కథ చెప్తాను. అవునా? చెప్పు. అది ఒక అడవి. అడవిలో ఏనుగు కథ. అవునా? అనగనగనగనగా ఒక కాకులు దూరని కారడవి, చీమలు దూరని చెట్టడవి. మరేమో, కాకులు చీమలు దూరినప్పుడు జంతువులు ఎలా వస్తాయి? అడవిలో ఉంటుంది గజరాజు, అడవికి అదే మహారాజు. బాగుంది బాగుంది, చెప్పు ఇంకా. ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు కొమ్ములు తెల్లన్నా. అవి కొమ్ములు కాదు, దంతాలు అంటారు. అయినా ఏనుగు ఇలా ప్యాంటు షర్ట్ వేసుకుంటుందా? ఓకే, సో మరి ఇలానే క్రేజీ యాక్టివిటీస్ క్రేజీ క్రేజీగా చూడడానికి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బట్ అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ ఫోర్స్, ఎక్కువ ఎనర్జీతో ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? అని మీ అభిప్రాయం అంతే తప్ప మా గర్ల్స్ కంటే మీరు గొప్ప ఏం కాదు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? చూసావా ఎక్కువ ఎనర్జీగా ఎవరున్నారో. సో ఇక లేట్ చేయకుండా వీళ్ళందరితో గేమ్స్ ఆడిపిద్దాం, గేమ్స్ తో పాటు యాక్టివిటీస్ చేద్దాం. సో మరి ముందుగా ఇప్పుడే కరెక్ట్ గా వచ్చావు, సింక్ లోకి వచ్చావు, కమాన్ చెప్పు. కరెక్ట్, ఇప్పుడే వస్తున్నాను. యాక్టివిటీస్ కంటే ముందు గేమ్స్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ టు కాంపిటేటివ్ గా ఉంటుంది. సో లెక్క అక్కడే అర్థం అవుతుంది, మీ బాయ్స్ విన్ అవుతారా, మా గర్ల్స్ విన్ అవుతారా. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ కాంపిటేటివ్ గేమ్. ఆ గేమ్ ఏ రన్ రాజా రన్. ఇప్పుడు నా టీమ్ నుంచి ఇద్దరు నరసింహాస్ వస్తున్నారు. మా దారి రహదారి. సో ఇప్పుడు మా టీమ్ నుంచి ఇద్దరు నీలాంబరీలు వచ్చేస్తున్నారు. రెండు టీమ్స్ నుంచి అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేసారు. పేర్లు అయితే బాగున్నాయి, మరి గేమ్ ఎలా ఆడాలి చెప్పు. సో గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ నా టీం నుంచి నీలాంబరీలు ఇద్దరు ముందుగా వస్తాయి. ఇద్దరు నుంచి ఒక గర్ల్ ఈ ట్రాలీ మీద కూర్చొని ఉంటుంది. ట్రాలీ మీద కూర్చున్న గర్ల్ ని వెనకాల ఇంకొక గర్ల్ ఆ ట్రాలీని తోసుకుంటూ ఆ విఎల్సీ కోన్స్ దాకా తీసుకెళ్తుంది. సో ఎవరైతే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గర్ల్ పక్కనున్న టబ్ లో ఒక రింగ్ తీసుకొని ఫస్ట్ వెళ్ళి అక్కడ 5 విఎల్సీ కోన్స్ ఉన్నాయి, ఆ కార్నర్ లో ఉన్న ఫస్ట్ విఎల్సీ కోన్ కి ఒక రింగ్ వేయాలి. అండ్ అలాగే ఆల్టర్నేటివ్ గా ఇంకొక కోన్ కి ఇంకొక కోన్ కి ఇక్కడ ఉన్న 5 కోన్స్ లో ఇక్కడున్న రింగ్స్ అన్ని ఫిల్ చేయాలి. సో ఈచ్ టీమ్కి 2 మినిట్స్ ఇస్తాం. ఈ 2 మినిట్స్ టైంలో ఎవరైతే ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేస్తారో, ఎక్కువ రింగ్స్ వేస్తారో వాళ్ళే ఈరోజు ఈ గేమ్ వినర్స్. సో ఇక లేట్ చేయకుండా క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి ఆవేశంతో నరసింహాలు రెడీగా ఉన్నారు. నరసింహాలు రెడీగా ఉన్నారు, కమ్ ఆన్ బాయ్. ఓకే, నా టీమ్ నుంచి నరసింహాలు ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1, గో. Life అంటే merry go round, let me go round and round. నిన్నటికి నన్ను no rewind, let me enjoy every second. ఎన్నటు పాదని స్విస్ బ్యాంక్ బ్యాలెన్స్ కాకూడదుగా హ్యాపీనెస్.
ఆనందంతో ఫిల్ అయిపోని స్పిల్ అయిపోని నా మనీ పర్స్ నరసింహాలు ఫస్ట్ గేమ్ ఫినిష్ చేసుకున్నారు, మరి ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారు ఇప్పుడు చూద్దాం. టోటల్ 3 రింగ్స్ ఇన్ 2 మినిట్స్. ఓకే, రన్ రాజా రన్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి కూడా గర్ల్స్ అంటే నీలాంబరీలు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. రన్ గేమ్ ని మా టీం నుంచి నీలాంబరీలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఎన్ని రింగ్స్ ఈ వేల్సి కోన్స్ లో వేసారో చూద్దాం. ముందుగా సో రైట్, మా టీం గర్ల్స్ 2 మినిట్స్ లో 4 రింగ్స్ కలెక్ట్ చేశారు. ఫైనల్ గా ఈ రోజు మన ఫస్ట్ గేమ్ వినర్స్ నితిన్ టీమ్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. So anyways, thank you so much for boys and girls. Okay, ఇప్పుడు మనందరి కోసం వస్తుంది ఒక లవ్లీ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. Okay, right, so a wonderful performance by students. So girls, ela undi? Yeah! Okay, boys, ela undi? Yeah! Oka kevvu cake performance complete chesukunam kabatti Renu, ippudu nu anukunnattuga game kaadu. So ikkada unna vallandaru entertain kaadaniki, vallaku kuda entertainment andinchadaniki oka funny activities, right? Mari it's activities time. So my activities cheyalante participants na team nunchi oka ammayi and Renu team nunchi oka ammayi, welcome them. Okay, so activity perform cheyadaniki na team nunchi oka abbay vastunadu, welcome the abbay. Okay, ikka late cheyakunda ippudu na team nunchi ee activity cheyadaniki oka ammayi vachestundi, so please come forward, come on. Anyways, idharu participants vachesaru kabatti ikka late cheyakunda first activity ma team nunchi start chesedam. Hi. Hi. Ni peru? శ్వేత. ఓకే, సో రైట్ శ్వేత, నీకు వచ్చిన యాక్టివిటీ డ్యాన్స్ చేయాలి. చేసావా? సో మరి యాక్టివ్గా ఉండు, జోష్గా ఉండు. నితిన్ టీమ్ అంటే ఎలా ఉండాలి? మా టీం నుంచి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి జోష్గా ఒక పెర్ఫార్మెన్స్ చేయడానికి శ్వేత వచ్చేసింది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్.
chiki chiki chum, chiki 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 chum, chum chiki chiki chum, chiki 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 chum, chum chiki 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 chum, chiki 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 chum, chum chiki chiki chum. ఓకే సో మరి మొత్తానికి మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇదే. సో అంటూ మా టీం నుంచి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్వేత. సో గర్ల్స్ ఎలా ఉంది? చక్కటి యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వాళ్ళ టీం నుంచి ఎలాంటి యాక్టివిటీ వస్తుందో చూద్దాం. Yes, నా టీం నుంచి ఒక వండర్ఫుల్ యాక్టివిటీ చేయడానికి అబ్బాయి రెడీగా ఉన్నాడు. నీ పేరు రాజేష్. ఓకే రాజేష్, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు ఒక ఇంటి ఓనర్వి, ఆ ఇంట్లో రెంట్ కుంటున్న వాళ్ళు నీకు రెంట్ పే చేయట్లేదు, నువ్వు వెళ్ళి గొడవపడాలి. ఓకే. నా చిన్న నుంచి యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి రాజేష్ రెడీగా ఉన్నాడు. 3, 2, 1, స్టార్ట్. మామ చెప్పరా ఏంటి సంగతులు? అంతా మంచిగానా? ఓకేరా, ఏముందిరా సరదా కూర్చున్నాను. మా ఓనర్ ఒకటే చంపుతున్నాడు రా, రెంట్ 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 అని. మనకి తినడానికి లేవు, రెంట్ ఎక్కడి నుంచి వస్తాయి? సరే వస్తున్నట్టున్నాడు. చెప్పరా ప్రాజెక్టా, 100 crores లో ప్లాన్ చేద్దాం. హలో, 10 crores కదా ట్రాన్స్ఫర్ కొడతాను. నమస్తే అంకుల్, బాగున్నారా? నమస్తే. చెప్పండి అంకుల్, జస్ట్ చిన్న కాల్ మాట్లాడుతున్నాను. చెప్పండి, 10 crores ట్రాన్స్ఫర్ చేస్తాను ఈవినింగ్. ఓకే, ట్రాన్స్ఫర్ కదా, ప్రాజెక్ట్ ఓకే కదా, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, ఎవ్రీథింగ్ మొత్తం టోటల్ హై బడ్జెట్ ప్లాన్ లో ఉంటుంది. ఇక్కడ మాట్లాడండి, ఫోన్ కొద్దిగా ఆఫ్ చేయండి. 10 crores కాదు, ఫోన్ స్టాప్ చేయండి ఫస్ట్. ఓనర్ గారు, మీ రెంట్ ఏముందండి? రెంట్ ఏముందండి? ట్రాన్స్ఫర్ కూడా తాగండి. ఏం లేదు, జస్ట్ డీలింగ్ ఒక 1 crore తీసుకొచ్చాడు ఇప్పుడే మన పనివాడు. ఏం లేదు, బాత్రూమ్ కట్టండి. ఏం చెప్తున్నారండి మీరు? పనివాడు ఇంటి ఓనర్ అయ్యా? సార్ మళ్ళీ నేను కాల్ చేస్తానండి ఈవినింగ్. ఓకేనా? మా ఓనర్ వచ్చిండ్రా, జస్ట్ కట్టింగ్. ఓకే సార్, బాగున్నారా? రాండి కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. అంకుల్ ఇప్పుడే వేడివేడిగా రైస్ పెట్టాను, చికెన్ కర్రీ చేశాను, సూపర్ ఉంటుంది. మీరు చికెన్ తిని వెళ్ళాల్సింది అంతే. చికెన్ తినను, అదే కదా మీకు కావాల్సింది, అది కూడా ఉంది. అదే అంటే తీసుకొని వస్తా, దాని తర్వాతే తిందాం. అదే అంటే చెప్పాలి కదా. ఒక నిమిషం ఆగండి అంకుల్, గ్లాస్ అంకుల్. కమ్ ఆన్, చియర్స్. ఓకే కానీ అంకుల్, రెంటుదే ఉంది అంకుల్, ఇవ్వాలి కాబట్టి రేపు కడతాం. రెండు ఇవాళ రేపు కట్టేది కాదు, ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చాను అంకుల్. ఆంటీ రాకుండా కానీ చేసేయండి, చికెన్ రెడీగా ఉంది. నువ్వు వెళ్ళు, బయటికి వెళ్ళు ఫస్ట్ అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అట్లా చేయొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. ఇప్పటికిప్పుడు రోడ్డు మీద అంటే కష్టం అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్, బయటికి వెళ్ళాలి. ఓకే, యాక్టివిటీస్ రెండు టీమ్స్ నుంచి బాగా చేశారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ అమ్మాయి, థ్యాంక్ యూ అబ్బాయి. ఓకే సో మరి యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి క్లియర్ చేయకుండా నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక కాంపిటేటివ్ గేమ్. సో మరి ఆ గేమే రింగ్ రాజా. రింగ్ రాజా గేమ్ ఆడడానికి నా జిమ్ నుంచి 5 గురు, నితిన్ జిమ్ నుంచి 5 గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా మాస్ మహారాజ్ లాంటి ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, రింగ్ రాజా గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా జిమ్ నుంచి 5 గురు ఛత్రపతిలో వస్తున్నారు. వెల్కమ్ దామ్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఈ గేమ్ ఆడడానికి 5 గురు చంద్రముఖిలు వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ 5 rings ఉన్నాయి, మధ్యలో 3 rings ఉన్నాయి. సో ఈ 3 rings లో ముగ్గురు పొజిషన్ తీసుకుంటారు అండ్ అక్కడ బాల్స్ ని వాళ్ళ లెగ్స్ మధ్యలో పెట్టుకుంటారు. అండ్ ఫస్ట్ రింగ్ లో నుంచిన పర్సన్ అక్కడ ఉన్న రింగ్స్ తీసుకుని వచ్చి సెకండ్ పర్సన్ మీద వేస్తాడు. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కి పాస్ ఆన్ చేస్తాడు, థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ కి, అలానే ఫోర్త్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ కి, ఫిఫ్త్ పర్సన్ ఫైనల్ గా తన 2 చేతులు ఇలా పెట్టుకుని ఉంటాడు. ఈ చేతుల్లోనే ఆ రింగ్స్ అన్ని కలెక్ట్ చేస్తాడు. ఒకవేళ మీరు రింగ్ వేసినప్పుడు రింగ్ కనుక పక్కన పడితే అలానే జంప్ చేసుకుంటూ వెళ్ళి రింగ్ తీసుకురావాలి. బాల్ అలానే ఉంటుంది, బాల్ మాత్రం తీయకూడదు. ఓకే ఓకే, ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. 2 minutes టైమ్ లో ఏ టీమ్ అయితే ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ వినర్స్. ఓకే రైట్, సో మరి క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి లేట్ చేయకుండా ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీ,
ఓకే నా టీమ్ నుంచి ఛత్రపతి ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. టైమ్ అప్. ఓకే ఛత్రపతులు ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4 రింగ్స్. ఓకే ఛత్రపతులు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ చంద్రముఖి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5 రింగ్స్. విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్. ఓకే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి, అంటే ఫైనల్గా మనం ఏ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ వాళ్ళు చెయ్యాలి. రైట్ బాయ్స్ రెడీయా? ఓకే పనిష్మెంట్ కోసం గేమే ఓడిపోయాం, మా పనిష్మెంట్ చేయడం మాకు ఏమైనా లెక్క? Boys, come on, let's do it. Okay, so girls, వాళ్ళకిచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఇప్పటిదాకా ఈ రింగ్స్ తో గేమ్ ఆడాం, సో ఇదే రింగ్స్ తో వాళ్ళకి పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నా చేతిలో 5 రింగ్స్ ఉన్నాయి. మా 5 గర్ల్స్ ఈ రింగ్స్ పట్టుకుంటారు ఒక సర్కిల్ లో, అంటే ఆ రింగ్స్ మధ్యలో నుంచి మీరు పాకుకుంటూ రొటేట్ అవుతూ ఉండాలి. సో సింపుల్ పనిష్మెంట్. సో బాయ్స్ రెడీ? ఇది కొంచెం హార్డ్ నితిన్, హార్డ్ నితిన్. వంగిన తర్వాత అదే హార్డ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ ఉంది కాబట్టి నీకు అర్థం కావట్లేదు. అసలు
ఓకే రైట్. ఎనీవేస్ ఫైనల్ గా పనిష్మెంట్ చేసుకొని పాప మధ్యలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసారా, మీకు దండం పెడతాను అన్నారు, నాకు అది చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ ఫర్ విన్నింగ్ దిస్ గేమ్, అలాగే బాయ్స్ థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఎంటర్టైన్ చేయడానికి మిమ్మల్ని అందరినీ మరొక యాక్టివిటీ రైట్ యాక్టివిటీస్ చేయాలంటే పార్టిసిపెంట్స్ కావాలి కదా, వెల్కమ్ దెం. యాక్టివిటీ చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నా టీం నుంచి ఒక బాలుడు వస్తున్నాడు, వెల్కమ్ హిమ్. సో ఇక లేట్ చేయకుండా నా టీం నుంచి ఒక బాలిక వచ్చేస్తుంది, సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి లేట్ చేయకుండా ఫాస్ట్ యాక్టివిటీ. అబ్రాకాడబ్రా, కింగ్ కోబ్రా, అవాయమి. నీ పేరు? మనోజ్. మనోజ్, ఓకే మనోజ్, నీ స్టైల్ చూడగానే అనుకున్నాను నీకు ఇదే యాక్టివిటీ ఇవ్వాలని, అదే వచ్చింది. నువ్వు ఇప్పుడు డాన్స్ చేయాలి. సరే ఓకే. ఒక వెస్టర్న్ డాన్స్ చేస్తావా, మాస్ డాన్స్ చేస్తావా, ఫోక్ డాన్స్ చేస్తావా, ఏం చేస్తావు? వెస్టర్న్. వెస్టర్నా, ఓకే. మరి వెస్టర్న్ డాన్స్ చేయడానికి నీతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారా, నువ్వు ఒక్కడే చేస్తావా? సోలో. ఓకే, నా టీం నుంచి వెస్టర్న్ సోలో డాన్స్ చేయడానికి అబ్బాయి రెడీగా ఉన్నాడు. 3, 2, 1 మ్యూజిక్. Very beautiful aage dekh ke na thunda zar boyende Very colorful lips dekh ke na palse double eye boyende Teri mitti mitti baatein vinte man se dil dil antunde Teri cute cute te tal chuste tanwe tak dim pautunde O pila pila ek halla gulla na patke chahiye kurasagulla ayayayaya O vayyari O vayyari O vayyari na dilan tanwe vayyari O vayyari O vayyari na dilan tanwe vayyari Teri beautiful aankhe dekh ke na kunde jaare paaye चोरी चोरी कल्ले कदपे छुपके छुपके मन सुनी कुदपे तोड़ा तोड़ा तैयार हुआ पावे जब जब है दिल में आकली तब तू है मेरी स्ट्रॉबेरी आजा मेरी बाहों में दूरी ओ वैयारी ओ वैयारी ओ वैयारी ना दिलन तनुवे वैयारी చూసావా మా వాడు యాక్టివిటీ, చూడడానికే కాదు చేసేటప్పుడు కూడా విచిత్రంగానే ఉన్నాడు. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోవడమా నేను? సో ఇంకొద్దిగా ఆలస్యం చేస్తే మనో టెన్షన్తో చచ్చిపోయేటట్లున్నాడు. ఓకే, ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ యాక్టివిటీ మా టీం నుంచి స్టార్ట్ చేద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? యశోద. ఓకే యశోద, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే, సో నీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. సో చాలా ఒకరోజు ఒక ఎగ్జామ్కి లేట్ అయ్యావు, సో బస్ మిస్ అయింది, ఒకరిని లిఫ్ట్ అడుక్కొని నువ్వు వెళ్ళాలి. లిఫ్ట్ ఎవ్వరు ఇవ్వరు, సో మ్యాక్సిమం నువ్వు లిఫ్ట్ అడిగి ట్రై చేసి వెళ్ళాలి. సో అది నీ యాక్టివిటీ, నువ్వు ఎలా ట్రై చేసి లిఫ్ట్ ఎలా తీసుకుంటావో ఇప్పుడు చూద్దాం. సో క్లియర్గా అర్థమైంది కదా? ఓకే, సో మరి నా టీం నుంచి యశోద మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక అద్భుతమైన యాక్టివిటీతో ముందుకు వచ్చేసింది. 3, 2, 1 స్టార్ట్. ఎగ్జామ్కి లేట్ అవుతుంది, బస్ రావడం లేదు, ఇప్పుడు ఎలా నేను వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి? స్టాప్ 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 స్టాప్. హలో 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 మిస్సెస్. మిస్సెస్ ఏంది, నాకు ఇంకా పెళ్లి కాలే. సరే అమ్మాయి, నాకు అంతవరకు డ్రాప్ ఇస్తావు, నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. నాకు టైం అవుతుంది సినిమాకి. అయ్యో ఆగు ఆగు, నాకు టైం అవుతుంది ఎగ్జామ్ వాళ్ళకి, ప్లీజ్ నాకు లిఫ్ట్ ఇస్తావా? లేదుగా,
నాకు వాచ్ లేదు కానీ నీకుందిగా వాచ్. అమ్మో నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు సినిమా గెలాలి. ప్లీజ్ 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 ఎక్క హెల్ప్ చేయవా. నేను చేయనుగా. నీ బాయ్ ఫ్రెండ్ నేను రానేనుగా. ప్లీజ్ ప్లీజ్ చెప్పు. నువ్వెందుకు నా బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తే కదా నువ్వు బాయ్ ఫ్రెండ్ కన్నేసో. నువ్వే నా ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వా ఎగ్జామ్ హాల్ కి. నేను ఇవ్వను. నేను ప్లీజ్ 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 నేను ఇవ్వను. అయ్యో ఆగు తల్లి, నువ్వు దాకా నాకు ఎవరు లేరు, బస్ లేదు. నువ్వేమనుకున్నా సరే నాకు ఆర్డర్ లిఫ్ట్ ఇద్దురా. నీ జుట్టు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఓకే ఓకే సరే, నువ్వు ఏ చెప్పినా ఓకే అంటున్నా. ఓకే దొంగలు ఇలాగే అంటారు, ఏం చెప్పినా అప్పుడు చెప్తారు దొంగలు ఏమన్నా ఓకే అని. ప్లీజ్ ప్లీజ్ టైం లేదు, నీ వాగుడు మళ్ళీ వాగదు కానీ నన్ను అడదాక డ్రాప్ చేదురా. సరే సరే నువ్వు క్యూట్ గర్ల్ నొప్పుకుంటా, ప్లీజ్ నాకు లిఫ్ట్ ఇవ్వా. ప్లీజ్ ప్లీజ్ నాకు తెలుసు దొంగలు ఇలాగే చేస్తారు, ఏం చెప్పినా ఓకే అంటారు. ప్లీజ్ నాకు లిఫ్ట్ ఇవ్వా, టైం అయితే డ్రాప్ చేసి నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు. అంటే నా బైక్ మీద నేను డ్రాప్ చేసి నేను వెళ్ళాలా? ప్లీజ్ ఎక్క హెల్ప్ చేయి. సరే కానీ అయితే వెళ్తున్నా. నేనా అట్లా సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ అనేది పోవాలి, నాకు టైం అవుతుంది. అటో బస్ స్టాండ్ దగ్గర నన్ను డ్రాప్ చేసే నా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్ అంటున్నాగా, రిక్వెస్ట్ చేస్తున్నాగా. అది రిక్వెస్ట్ చేస్తున్నట్లేదు, కొడుతున్నట్టుంది తిడుతున్నట్టుంది. లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా, లిఫ్ట్ ఇస్తావా ఇవ్వవా? నేను ఇంప్రెస్ చేయి అప్పుడు ఇస్తా. నీ తప్పులో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు, తీ పక్కకు పో. సో భలే చేసావు ఒక యాక్టివిటీ, నీకు ఇచ్చిన యాక్టివిటీ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసావు. అండ్ ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టద్దు, ఎందుకంటే కొట్టి కింద పడేసి వాళ్ళ బండిని గుంజుకొని వెళ్ళిపోయాను. సో ఫైనల్ గా మూర్ఖంగా ఎప్పుడు తయారయ్యావు నితిన్ నువ్వు? లేదు అది నువ్వు కాబట్టి అంటున్నా, వేరే వాళ్ళని అయితే అట్లా డీల్ చేసేవాళ్ళం కాదు, మేము కూడా చాలా సునీతంగా బతిలాడేవాళ్ళం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా ఉంది గర్ల్స్? ఓకే సో ఇలాంటి బ్యూటిఫుల్ యాక్టివిటీస్ చూసిన తర్వాత వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. బాలుడు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రేణు, సో యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ వీళ్ళందరికీ తెలుసు ఒక గేమ్ వస్తుందని. సో మరి ఆ గేమ్ ఏంటో చెప్పేద్దామా? Yes, ఆ గేమ్ జంపింగ్ జపాంగ్. ఓకే జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు సూర్యాలు వస్తున్నారు, వెల్కమ్ దెం. ఓకే ఇప్పుడు మా టీం నుంచి ఇద్దరు సౌందర్యాలు వచ్చేస్తున్నారు. సో మా టీం నుంచి సౌందర్యాలు, మీ టీం నుంచి సూర్యాలు ఇద్దరు వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. క్లియర్ చేయకుండా ఫాస్ట్ ఈ గేమ్ ఆడటానికి సో బాయ్స్ ముందుగా వస్తాయి. ఇద్దరు బాయ్స్ కి ఇక్కడ రెండు బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ మీ నడుముకి కడతాం. సో ఆ బాక్స్ లో మేమే అక్కడ ఉన్న కలర్ఫుల్ బాల్స్ ని ఫిల్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అనగానే మీరు జంప్ చేసుకుంటూ ఆ విఎల్సి కొందాకా వెళ్ళి రావాలి. సో ఫైనల్ గా ఈ గేమ్ లో లెక్క ఏంటంటే, సో ఏ గేమ్ లో అయినా ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ రింగ్స్ కలెక్ట్ చేయాలి, ఎక్కువ స్మైలీ బాల్స్ కలెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ఎన్నైతే బాల్స్ ఫైనల్గా మిగిల్చుకొని వస్తారో, ఎవరైతే తక్కువ వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ఇక లేట్ చేయకుండా క్లియర్గా ఇద్దరికి అర్థమైపోయింది కాబట్టి ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ రెడీ? రెడీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి జంపింగ్ జపాంగ్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, బాల్స్ చాలా తక్కువ మిగిలించాలి. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మా టీం నుంచి సౌందర్యాలు ఈ గేమ్ని కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్గా ఎన్ని బాల్స్ మిగిలిచ్చారు చూద్దాం. 1, 2 ఓన్లీ 2 బాల్స్, సూపర్. అండ్ నెక్స్ట్ యూ. 3. టోటల్ 15 బాల్స్. ఓకే నా టీం నుంచి అబ్బాయిలు ఈ గేమ్ని ఎంత బాగా ఆడతారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. మొత్తానికి బాయ్స్ నుంచి గేమ్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్గా ఎన్ని బాల్స్ తీసుకొచ్చారో చూద్దాం.
26, 27. టోటల్ 27 బాల్స్. గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో ఎవరు ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళు కాదు వినర్స్, ఎవరైతే తక్కువ బాల్స్ తీసుకొచ్చారో వాళ్ళే వినర్స్. సో మరి ముందుగా మీ బాయ్స్. మా అబ్బాయిలు అతి తెలివిగా ఆడి టోటల్ గా 27 బాల్స్ మిగిల్చారు. మీరు అతి తెలివితో ఆడితే ఇప్పుడు మా టీమ్ గర్ల్స్ తెలివితో చాలా తక్కువ బాల్స్ తీసుకొచ్చారు. ఇట్స్ 15 బాల్స్. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మనం గెలిచాం కాబట్టి ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి. అంటే ఇట్స్ పనిష్మెంట్ టైమ్. సో వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే చాలా సింపుల్, ఇప్పుడు దాకా ఈ బాల్స్ ఆ బాక్స్లో వేసుకొని జంప్ చేసుకుంటూ వెళ్ళారు, అవే బాల్స్ ఇక్కడ ర్యాండమ్గా పడేస్తాం. మోకాళ్ళ మీద వెళ్ళి అక్కడ ఉన్న బాల్స్ని పిక్ చేసుకొని వచ్చి టబ్లో వేయాలి. సో సింపుల్ అన్నమాట. సో రేను అండ్ వాళ్ళ టీమ్ రెడీయా? రెడీ. ఓకే సో రైట్. మరి మొత్తానికి గేమ్ ఓడిపోతే ఇలా ఉంటుందని మీ అందరికి అర్థమైపోయింది, అండ్ రేణు టీం వాళ్ళకి ఇంకా బాగా అర్థమై ఉంటుంది. ఇక లేట్ చేయకుండా పనిష్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. మ్యూజిక్ ఓకే, డిస్కో ఓకే, మూవ్ ఇట్ ఓకే, స్లోలీ స్లోలీ. పార్టీ పార్టీ పార్టీ, లెట్స్ టుగెదర్ పార్టీ. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me wanta chala naughty. Come on, baby, come on, baby, let's get dirty. Bang, 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 oh. Ra, ra, brother, super brother, let's relax and rock. Sing, song, ding, dong, ding, ding, dong, dong, ding, dong. Yen chayalo, chese dam, ika anni right, nothing wrong. Music. ఇప్పటికే మనోడు అలగట్లేదు, కింద పడిపోతున్నాడు. సో నీకంటే పర్లేదు రేను, నువ్వు అంటే అలవాటు పడ్డావు, వాళ్ళు అలవాటు కావద్దా? ఎనీవేస్ ఫైనల్ గా పనిష్మెంట్ కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అలాగే గర్ల్స్ వినర్స్ కి థ్యాంక్ యూ. ఓకే ఈ రోజు నితిన రేను తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. అయితే మాట్లాడు, టైం ఉంది మరి ఇంకా. ఓకే సరే అయితే ఇక లేట్ చేయకుండా ఫైనల్ బ్యాటిల్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి సై అంటూ అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నా కూడా వాళ్ళ నాపి మరి ప్రాపర్టీస్ ని పిలుస్తున్నాను. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా టీం నుంచి 5 రాక్ స్టార్స్ వస్తున్నారు. వెల్కమ్ దామ్. ఓకే సో ఇప్పుడు మా టీం నుంచి 5 బర్నింగ్ స్టార్స్ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. రైట్ మరి మొత్తానికి నా టీం నుంచి 5 గర్ల్స్ వేస్తే 5 గర్ల్స్ నుంచి ఒక గర్ల్ ఈ బ్లాక్ మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటుంది. సో దానికి 4 కార్నర్స్ ఉంటాయి కాబట్టి మిగిలిన 4 గర్ల్స్ ఆ మ్యాట్ని మోసుకుంటూ ఆ అమ్మాయిని ఈ రెడ్ కార్పెట్ మీదుగా తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు ఎవరైతే మ్యాట్లో ఉన్న గర్ల్ ఇక్కడున్న ప్రాపర్టీస్ పిక్ చేసుకొని మ్యాట్లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్తో రావాలి. ఫైనల్గా గేమ్ విన్నింగ్ అనేది ఎవరైతే ఎక్కువ ప్రాపర్టీస్ తీసుకొస్తారో వాళ్ళే ఈ గేమ్ వినర్స్ అని అనుకుంటే మీరు కూడా నితిన్లు అవుతారు, అర్థమైందా? సో ఎందుకంటే ఇది ఫైనల్ గేమ్ కాబట్టి ఇందులో ఒక ట్విస్ట్ దానికి ఒక లెక్క ఉన్నాయి. సో ఆ లెక్క ట్విస్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. సై అంటే సై గేమ్ ఆడడానికి సై అంటూ మా టీం నుంచి గర్ల్స్ అంటే బర్నింగ్ స్టార్స్ రెడీగా ఉన్నారు. ఏ క్షణానైనా కార్పెట్ కాలిపోవచ్చు. 3, 2, 1 స్టార్ట్. గోల గోల చెయ్యంగ గోలు రూలు కాసేపు జరిపోయి దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పోగ తుమ్ము రేపు ఇవ్వాల ధూందాం చెయ్యంగా అమ్మాయిలు ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ స్మైలీ బాల్స్ 1, 2, 3 టోటల్ 3 స్మైలీ బాల్స్. నెక్స్ట్ ఫ్రూట్స్ 1, 2, 3, 4 ఫ్రూట్స్. నెక్స్ట్ లెమన్స్ 1 లెమన్. నెక్స్ట్ చాక్లెట్స్ 23 చాక్లెట్స్.
ఓకే, సో అమ్మాయిలు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి అబ్బాయిలు వస్తున్నారు. వెల్కమ్ దామ్. ఓకే, నా టీమ్ నుంచి రాక్ స్టార్స్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పోగ తుమ్ము రేపు ఇవ్వాల ధూమ్ధాం చెయ్యంగా నుంచి అబ్బాయి గేమ్ కంప్లీట్ చేసుకున్నారు. ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ ఫ్రూట్స్ 1, 2, 3 యా 3 ఫ్రూట్స్. నెక్స్ట్ స్మైలీ బాల్స్ 1, 2, 3 3 స్మైలీ బాల్స్. నెక్స్ట్ లెమన్ 1 lemon. నెక్స్ట్ చాక్లెట్స్ 1, 41, 42 చాక్లెట్స్. గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి సైంటిస్ట్ సై గేమ్ ని రెండు టీమ్స్ నుంచి కంప్లీట్ చేసుకున్నారు. మరి ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే ఈ బాక్స్ లో 1 to 100 నెంబరింగ్ కాయిన్స్ ఉన్నాయి అండ్ ఈ గేమ్ లో అబ్బాయిల స్కోర్ అమ్మాయిలు, అమ్మాయిల స్కోర్ అబ్బాయిలు డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు 20 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే అమ్మాయిలు ఈ బాక్స్ నుంచి ఒక కాయిన్ పిక్ చేస్తారు. అందులో 21 అనే స్కోర్ ఉంటే వాళ్ళ చాక్లెట్ స్కోర్ 20x21 అవుతుంది. అలానే స్మాలీ బాల్స్, లెమన్స్ అండ్ ఫ్రూట్ స్కోర్ కూడా డిసైడ్ అవుతుంది. ఎస్, ముందుగా అమ్మాయిల స్కోర్ అబ్బాయిలు డిసైడ్ చేస్తారు. ఓకే ఓకే గర్ల్స్, సో ఫస్ట్ స్కోరింగ్ వెళ్దాం. చాక్లెట్స్. ఎనీ చాక్లెట్? 23. ఓకే, 23 చాక్లెట్స్ కి మీరు చేసి స్కోర్ క్లోజ్ యువర్ ఐస్. 45. ఓకే, చాక్లెట్ స్కోర్ 23x45. ఓకే గర్ల్స్, నెక్స్ట్ వాట్? లెమన్. ఎనీ లెమన్స్? 1. 1 లెమన్ కి మీరు చేసి స్కోర్ క్లోజ్ యువర్ ఐస్. 30. లెమన్ స్కోర్ 1x30. నెక్స్ట్ వాట్? ఫ్రూట్స్. ఎనీ ఫ్రూట్స్? 4. 4 ఫ్రూట్స్ కి మీరు చేసి స్కోర్ 16. ఫ్రూట్ స్కోర్ 4x16. నెక్స్ట్ స్మైలీ బాల్స్. ఓకే, ఎన్ని స్మైలీ బాల్స్? 3. 3 స్మైలీ బాల్స్ కి మీరు చేసి స్కోర్ క్లోజ్ యువర్ ఐస్. 81. ఓకే, స్మైలీ బాల్ స్కోర్ 3x81. ఓకే, ఇప్పుడు అబ్బాయిల స్కోర్ అమ్మాయిలు డిసైడ్ చేస్తారు. ఓకే బాయ్స్, ఫస్ట్ స్కోర్ కెళ్దాం. లెమన్స్. ఓకే, ఎనీ లెమన్స్? 1. 1 లెమన్ కి మీరు ఇచ్చే స్కోర్ క్లోజ్ యువర్ ఐస్ అమ్మా. 15. ఓకే, లెమన్ స్కోర్ 1x15. నెక్స్ట్ వాట్? చాక్లెట్. ఎనీ చాక్లెట్? 42. 42 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 92. సో చాక్లెట్ స్కోర్ 42x92. నెక్స్ట్ వాట్? స్మైలీ బాల్స్. ఎన్ని? 3. 3 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 67. సో స్మైలీ బాల్ స్కోర్ 3x67. నెక్స్ట్ వాట్? ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఎన్ని? 3. 3 ఫ్రూట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 84. ఫ్రూట్ స్కోర్ 3x84. సో మరి ఇలా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసుకున్నారు. మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. మరి తెలుసుకోవాలంటే 21 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో మరి మొత్తానికి సైంటిస్ట్ ఐ గేమ్ లో మా టీమ్ గర్ల్ చేసిన స్కోరింగ్ ఇట్స్ 1372. ఓకే, మరి ఫైనల్ గా సైంటే సాయి గేమ్ లో రేణు టీమ్ అబ్బాయిలు చేసిన స్కోర్ 4332. ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. రన్నర్స్ ఉన్నారు, వినర్స్ ఉన్నారు. వీరికి స్పెషల్ గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఫాదర్ జి కిరణ్ కుమార్ గారు, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. డాక్టర్ ఎస్ వసంత్ కుమార్ గారు, కల్చరల్ కోఆర్డినేటర్ అండ్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, సో రైట్, మొత్తానికి ఈరోజు మన ఈటీవీ ప్లేస్ జిల్ జిల్ జిగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే ఫుల్ టూ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఫాదర్ అండ్ వసంత్ గారు కూడా అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఫాదర్, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇంత చక్కటి ప్రోగ్రామ్ లో పాల్గొనడం, మరీ ముఖ్యంగా మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఆటపాటల్లో పాల్గొంటూ ఉత్సాహంగా గడిపి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది.
మరీ ముఖ్యంగా ఇంత శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చి మా విద్యార్థులను ఆనందపరిచిన ఈటీవీ ప్లస్ బృందానికి మరియు జిల్ జిల్ జిగా బృందానికి మా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా మా కళాశాలకు వచ్చినందుకు జిల్ జిల్ జిగా బృందానికి మరొకసారి యాజమాన్యం తరపున కళాశాల తరపున మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఫైనల్ బ్యాటిల్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గేమ్ సైంటేసైలో వినర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. ముందుగా మా టీమ్ గర్ల్స్ ఆర్ ద రన్నర్స్, కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి మా టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందేయాల్సిందిగా ఫాదర్ ని కోరుతున్నాను. జాయిన్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యు, కమ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు రైనల్ టీమ్ వినర్స్ కి వండర్ఫుల్ మొమెంటోస్ ప్రెజెంట్ చేయాల్సిందిగా సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను. భూమి బద్దల వంగ నింగి నివ్వెర పోగ తుమ్మురేపు ఇవాళ ధూందాం చెయ్యంగా. ఓకే, సో మరి మొత్తానికి ఈరోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా లోయలో డిగ్రీ కాలేజ్ ఇన్ పులివెందుల్లో ఇంత సక్సెస్ఫుల్గా అండ్ ఇంత విజయవంతంగా మనం జరుపుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ ఫాదర్ కిరణ్ కుమార్ గారు అండ్ అలాగే వసంత్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మరి ఇంత వండర్ఫుల్ గా ఈ గేమ్ ఆడి విన్నర్స్ రన్నర్స్ ఇద్దరు గిఫ్ట్స్ గెలుచుకున్నారు. ఓకే గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి చూసారు కదా ఈ రోజు మన జెల్ జెల్ జిగా పులివెందల్లోని లోయలో డిగ్రీ కాలేజ్ నిజంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ పీక్స్ అని చెప్పుకోవాలి. స్టార్టింగ్ నుంచి అండ్ లాస్ట్ వరకు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ అని చెప్పుకోవాలి. రైట్, మీరైతే గేమ్స్ ని యాక్టివిటీస్ ని ఫుల్ టు ఎంజాయ్ చేశారు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉంది మన జెల్ జెల్ జిగా? Okay, superb. So, ఇలాంటి ఒక రాకింగ్ ఎపిసోడ్ రచ్చ రంబోల స్టూడెంట్స్ అండ్ బ్యూటిఫుల్ కాలేజ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, this is Renu. And this is Nitin signing off. See you. Bye-bye. Bye-bye. Bye, girls and boys. Bye.